హలో స్మైలీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాష్ గర్ల్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నోట్లో వేసుకోగానే కలిగిపోయి మైసూర్పాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. సో దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 స్పూను, వెన్న 2 స్పూన్లు. ముందుగా మనం పంచదార పాకం సిద్ధం చేసుకుందామండి. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం. పాకం మరుగుతున్నప్పుడు దాని కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉండపాకం అయ్యేంత వరకు మనం దాన్ని మరిగించుకోవాలి. సో చూపించిన విధంగా మనకి బాల్ ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ పాకం తిప్పుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ వెన్న యాడ్ చేసుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి పిండి వేసిన తర్వాత మనం నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. మన పిండి మొత్తం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం 1 ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దానిని ఆ ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి. మీ నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను, ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి. మీరు ఒకవేళ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా వెరగ కట్టుకుంటే మన మైసూర్పాక్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మా కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.